డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్యాహ్నం ఒక కలెక్టర్ను నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది తెలంగాణకు చెందిన దళిత కలెక్టర్ జీ కృష్ణయ్య దారుణ హత్యతో ప్రజలు చేపట్టిన ఆందోళన బీహార్ పోలీసు యంత్రాంగాన్ని షేక్ చేసింది కృష్ణయ్య డ్రైవర్ దీపక్ కుమార్ వాంగ్మూలంతో దోషులను అరెస్ట్ చేసింది అయితే కృష్ణయ్యకు ప్రజలు విగ్రహాన్ని కట్టించి మరీ తమ మనస్సులో నిలుపుకున్నారు కాని కృష్ణయ్య హత్య జరిగి ముప్పై ఏళ్లు గడిచినా న్యాయం దొరికిందా అంటే ఇంకా దొరకలేదనే చెప్పాలి పన్నెమిది వందల తొంభై నాలుగులో ప్రసాద్ హయాంలో బీహార్లో అండర్వర్ల్డ్ డాన్ చోటాన్ శుక్లాను గ్యాంగ్స్టర్ మద్దతుదారులు దారుణంగా చంపారు పన్నెమిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఐదున చోటాన్ శుక్లా అంత్యక్రియల్లో బీపీపీ వ్యవస్థాపకుడు ఆనంద్మోహన్ పాల్గొన్నారు అతని పిలుపు మేరకు చాలామంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు ముజ్ఫర్పూర్ నగర శివార్లలోని ఒక గ్రామంలో శుక్లా మృతదేహంతో నిరసన తెలిపిన ప్రజలు కాదుకాదు మూక అప్పుడే అధికారిక మీటింగ్ నుండి గుండా తిరిగి వస్తున్న ఐఏఎస్ జీ కృష్ణయ్య కారుపై విచక్షణారహితంగా దాడి చేసి కారులో నుండి కృష్ణయ్యను బయటకులాగి నడి రోడ్డుమీద కాల్చి చంపేశారు డిఎం కృష్ణయ్య ప్రయాణిస్తున్న వాహనంపై రెడ్ లైట్ను చూసి నినాదాలు చేసిన ప్రజలు రెచ్చిపోయి వాహనంపై రాళ్లు రువ్వటం ప్రారంభించారు అయితే కారులో కూర్చున్న డ్రైవర్ సెక్యూరిటీ సిబ్బంది ఇది ముజఫర్పూర్ కలెక్టర్ కారు కాదని గోపాల్గంజ్ కలెక్టర్ అని అరుస్తూనే ఉన్నారు అయితే ఆ రౌడీ మూకను ఆ కారు మీదకి ఉసుగొల్పింది బీపీపీ వ్యవస్థాపకుడు సింగ్ అంతేకాకుండా ఒక కలెక్టర్ని అలా రౌడీలు విచక్షణారహితంగా కొట్టి కాల్చి చంపుతుంటే చూస్తూ ఉన్నాడు తప్ప ఏమీ చేయలేదు అప్పటివరకు పట్టనట్టు ఉన్న ప్రభుత్వం పోలీసులు కూడా ప్రజల ఆందోళనలు నిరసన కారణంగా ఇదంతా కళ్లారా దగ్గరుండి చూసిన కృష్ణయ్య డ్రైవర్ దీపక్ కుమార్ సహాయంతో పోలీసులు మోహన్ని అరెస్ట్ చేశారు దాంతో మోహన్కు ట్రయల్ కోర్టు అక్టోబర్ ఐదు రెండువేల ఏడున మరణశిక్ష విధించింది దీనిని పాట్నా హైకోర్టు డిసెంబర్ పది రెండువేల ఎనిమిదిన కఠిన జీవిత ఖైదువుగా మార్చింది అంతేకాదు పాట్నా హైకోర్టు తీర్పును జులై పది రెండువేల పన్నెండున సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది అయితే మోహన్ రాజ్పుత్ కుటుంబానికి చెందిన బలమైన వ్యక్తి కావటం మోహన్ ను విడుదల చేసేందుకు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బీహారు జైలు మాన్యువల్ ను సవరించింది అని కొన్ని అపోహలు ఉన్నప్పటికీ పాట్నా హైకోర్టు విధించిన కఠిన జీవిత ఖైదు అమలులో ఉండగానే మానువల్స్ ను సవరించిన బీహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసిన కేసులో దోషులుగా పదిహేను సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న మోహన్తో సహా మొత్తం తొంభై ఏడు మందిని గత సంవత్సరం ఒకేసారి విడుదల చేసింది దీంతో నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్ ప్రిజన్ మాన్యువల్ కు ఏప్రిల్ పదిన చేసిన సవరణను అనుసరించి మోహన్ శిక్షాకాలం ఉపశమనం పొందింది దీని ద్వారా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేయడంలో పాల్గొన్న వారిని ముందస్తుగా విడుదల చేయటంపై విధించిన ఆంక్షలు తొలగించబడ్డాయి అంటూ కాకమ్మకథలు చెప్పుకొచ్చింది నితీష్ కుమార్ ప్రభుత్వం అయితే మోహనకు శిక్ష పడగానే తనకు న్యాయం జరిగిందనుకుంది పాపం కృష్ణయ్య భార్య కాని ఒక్కసారిగా అందరినీ విడుదల చేయటంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ఇలా దోషులను విడుదల చేసే హక్కు ముఖ్యమంత్రికిగాని ప్రధానమంత్రికిగాని ఉండకూడదు పూర్తిగా న్యాయస్థానం చేతుల్లోనే ఉంటుంది దోషులను విడుదల చేయటానికి మీరెవరు అంటూ మోహన్ విడుదలపై కృష్ణయ్య భార్య ఉమాకృష్ణయ్య రెండువేల ఇరవై మూడులో కోర్టులో పిటిషన్ వేసింది దీంతో ఉమాకృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు సూర్యకాంత్ కె విశ్వనాథులతో కూడిన సుప్రీంకోర్టు మార్చి నాలుగు సోమవారం విచారణ చేపట్టనుంది ప్రజల్లో నిజాయితీపరుడుగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణయ్య మరణం తెలంగాణనే కాదు మొత్తం దేశాన్నే కుదిపేసింది కాని బీహార్ ప్రభుత్వం దగ్గరుండి క్రిమినల్స్ ను విడుదల చేయటంపై కూడా దేశం మొత్తం భగ్గుమంది ఇలా దోషులను ప్రతి సీఎం విడుదల చేసుకుంటూ పోతే అధికారులు సక్రమంగా పనిచేసుకోలేరు అంటూ ఉమాకృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు జి కృష్ణయ్య వ్యక్తిగతంగా తెలిసినవారికే కాకుండా ఆయన ఆదర్శాలను పంచుకున్న వారి హృదయాలలో కూడా ఎప్పటికీ నిలిచిపోతారు అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కరువుతో అల్లాడుతున్న జోగులాంబ గద్వాల్ జిల్లాలో పెరిగిన కృష్ణయ్య బాల్యం నుంచి బలిదానం వరకు సాగిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం భైరాపురం గ్రామంలో జి శేషన్న వెంకమ్మ దంపతులకు జన్మించిన కృష్ణయ్యకు చిన్నప్పటి నుంచే కడుపు నింపుకోవటానికి కూలీ పనులు చేయాల్సి వచ్చేది మూడు పైసలకు సిమెంటు బస్తాలు ఎత్తడం వ్యవసాయ కూలీ పని చేయడంతో పాటు రైల్వే గ్యాంగ్మెన్ అయిన తన తండ్రికి కూడా సాయం చేసేవాడు కృష్ణయ్య అన్ని ప్రభుత్వ సంస్థల్లోనే చదివాడు కృష్ణయ్య మొదటి నుండి పుస్తకాల పురుగు అతను చాలా ఆలస్యంగా కొన్నిసార్లు తెల్లవారుజాము వరకు కూడా చదువుకునేవాడు సమాజం గురించి ఆలోచన ఉన్న ఆయన జర్నలిజంలోకి అడుగుపెట్టారు తర్వాత లెక్చరర్గా పనిచేశారు కొంతకాలం క్లర్కుగానూ పనిచేశారు ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో చేరారు కృష్ణయ్యకు బీహార్లో పోస్టింగ్ వచ్చింది ప్రజలు ముఖ్యంగా పేదల సమస్యలను తెలుసుకోవడం ప్రతిరోజు ఆయన వారిని కలిసేవారు దీంతో ఆయన పేదలకు బాగా దగ్గరయ్యారు ఆయన మొదటి పోస్టింగ్ వెస్ట్ చంపారన్ ఆ ప్రాంతం బందిపోర్ట్లో కిడ్నాపర్లకు పెట్టింది పేరు అయినా సరే కృష్ణయ్య మంచి పనితీరు కనబరిచారు స్థానిక భూస్వాముల నుంచి వ్యతిరేకత వచ్చినా సరే భూ సంస్కరణల విషయంలో తనదైన శైలిలో పనిచేశారు ఓ కలెక్టర్ ఎవరింట్లోనైనా భోజనం చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడూ తన వెంట లంచ్ బాక్స్ తీసుకెళ్లేవారు పన్నెమిది వందల తొంభై నాలుగులో కృష్ణయ్యను గోపాలగంజ్ జిల్లా మెజిస్ట్రేటుగా ప్రభుత్వం బదిలీ చేసింది అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు అలా ఆ కేసులో పదిహేనేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మోహన్ జైలు నుంచి విడుదల కావటం పట్ల హత్యకు గురైన ఐఏఎస్ అధికారి భార్య ఉమాకృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనంద్మోహన్ సింగ్ విడుదలకు బీహార్ కుల రాజకీయాలే కారణమని ఉమాదేవి ఆరోపించారు రాజ్పుత్ ఓట్లను పొందడం కోసమే అతన్ని జైలు నుంచి విడుదల చేస్తున్నారని ఆమె ఆరోపించారు లేకపోతే ఒక క్రిమినల్ను విడుదల చేయాల్సిన అవసరమేమిటని ఆమె ప్రశ్నించారు బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఇంతకీ ఎవరి ఆనంద్ ఆనంద్మోహన్ భారత స్వాతంత్ర సమరయోధుడు రామ్ బహదూర్ సింగ్ కుమారుడు ఆయన రాజకీయాల్లో ఉన్న టైంలో అతనిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కాని వాటిల్లో దేనిలోనూ కూడా అతనికి శిక్ష పడలేదు అంతేకాకుండా అతనిపై ఉన్న అనేక కేసులు ఎత్తివేయబడ్డాయి కృష్ణయ్య హత్య కేసులో అతనితో పాటు అతని భార్య లవ్లీ ఆనంద్ సహా మరో ఆరుగురికి శిక్ష పడింది ఆనంద్మోహన్ కుమారుడు చేతన్ ఆనంద్ కూడా రాజకీయాల్లో ఉన్నారు ప్రస్తుతం చేతన్ ఆర్జేడి తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు జీ కృష్ణయ్య హత్య కేసులో ఎప్పటికీ న్యాయం గెలుస్తుందో వేచి చూడాలి మరి ఈ మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి